హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యాస్ క్యూట్ వరల్డ్. ఈరోజు వంట చేస్తూనే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఈరోజు చేసేది చాలామందికి తెలియకపోవచ్చు, మేమైతే ఎక్కువగా తింటాము, అదేంటో చూసేద్దరు. ఫస్ట్ అయితే చూసారా, ఆయిల్ వేసుకున్నాను కళాయి పెట్టి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, అవి అయిపోయిన తర్వాత ఆనియన్, ఆనియన్స్ వేసి కొంచెం బాగా ఫ్రై చేసి, రెగ్యులర్ కర్రీస్ లాంటిది అవి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవేంటో తెలుసా ఫ్రెండ్స్? వీటిని మా సైడ్ అయితే కోవిడ్ సంచులు అంటారు, చాలామంది కలివిందలు అని కూడా పిలుస్తారు. సో నేను ఈరోజు ఈ కర్రీ చేయబోతున్నాను. ఫస్ట్ వాటిని నేను శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం కొంచెం వాటర్ అది తీసేసి పెట్టుకున్నాను. ఇలా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత మనం ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేనైతే అల్లం వెల్లుల్లి ధనియాలు ఎన్నిమిరపకాయలు అన్నీ కలిపి పేస్ట్ చేశాను, ఆ పేస్ట్ వేస్తాను. ఇప్పుడు ఇందులోనికి అల్లం వెల్లుల్లి అండ్ సమ్ మసాలాస్ వేసిన పేస్ట్, కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను నేను అవి కలివిందలు కర్రీ. సో అందుకోసం అని చెప్పేసి గ్రేవీ ఉంటుంది బాగానా అందుకు. దీన్ని వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 to 10 minutes వేగనివ్వాలి మనము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకా పచ్చిగా ఉంది. ఇది ఆయిల్ మనకి కనిపించేటట్టు లైక్ అలా మనకి వేగాలన్నమాట. ఇంకో ఇక్కడ చూడండి, లైట్గా కనిపిస్తుంది కదా, అలా ఆయిల్ మనకి కనిపించేటట్టు టోటల్గా వేగిపోవాలన్నమాట. అలా వేగిన తర్వాత మనం ఆ కలివిందులు వేసుకుంటాము. చూద్దరు ప్రాసెస్ ఉండి. ఇప్పుడైతే కనుక మొత్తం మనకి ఇది ఆల్మోస్ట్ ఉడి అంటే కొంచెం వేగిపోయింది, కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది. సో ఇప్పుడు నేను మనకి ఇందులోని కలివిందులు వేస్తాను. చూడండి, ఇవన్నీ కూడా ఇలా వేసేసేయటమే. ఇవన్నీ వేసేసి మనం ఫుల్గా ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే అవి కొంచెం ఆ మసాలా అది వీటికి బాగా పడుతుందన్నమాట. ఇవి కలిపిన తర్వాత మనం సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాము. సాల్ట్ వేసేసుకుంటే వాటికి సాల్ట్ కూడా బాగా పడుతుంది. సో అందుకని మీరు ఎప్పుడైనా ఇవి తిన్నారా, తింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మోస్ట్లీ చాలామంది అయితే మేము అంటే మా సైడ్ ఇవి తినరు అని చెప్పేసి అంటారు, మేముండే ఏరియాలోని. బట్ నేను చేసి ఇచ్చాను వాళ్ళకి, వాళ్ళకి చాలా నచ్చినాయి. ఇప్పుడు దీనిలోనికి
కొంచెం పసుపు. సౌండ్ వస్తే ఇగ్నోర్ చేయండి, కింద వర్క్ అవుతుంది సో ఆ సౌండ్ వస్తుంది. అండ్ ఆల్సో ఎంత తింటే అంత సాల్ట్, ఇదే సాల్ట్ ఇంకా మనం తర్వాత మళ్ళీ వేయమన్నమాట. అందుకని వేసేసి మొత్తం కలిపేసుకోవటమే. కలిపేసుకొని ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టి ఉంచేస్తే ఇందులో ఇంకా కొంచెం వాటర్ ఉంటుంది, వాటర్ మొత్తం దిగిపోతుంది అన్నమాట కిందకి. వాటర్ దిగిన తర్వాత మనం టమాటా వేసుకొని ఇంకొంచెం సేపు మగ్గ పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకుందాం మనం. ఓకే డన్, ఒక 10 మినిట్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగిన తర్వాత యాక్చువల్గా వాటర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ వాటర్ ఏమీ రాలేదు, సో కొంచెం బెటర్ అన్నమాట. టొమాటోస్, ఇది ఒక 3 టొమాటోస్ అన్నమాట. ఈ 3 టొమాటోస్ని వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము. చూసారా ఉడుకుతుంది, వాటర్ వస్తుంది కొంచెం కొంచెంగా, ఆల్మోస్ట్ మెత్తబడిపోయిందన్నమాట. ఇప్పుడు ఇందులోని కారం వేసేసుకుందాము. కారం వేసేద్దాము. కారం అనేది కూడా మీ ఆప్షనల్, మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు. మేమైతే కొంచెం ఎక్కువే తింటాము సో అందుకని నేను ఒక 3 స్పూన్స్ వరకు వేసాను కారం. వేసిన తర్వాత దీన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని, కారం వేసాము కదా పచ్చివాసన పోవడానికి, ఇంకొక 1 మినిట్ మళ్ళీ మూత పెట్టుకుందాము. మనం వాటర్ పోసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవటమే. ఇంకా మూత పెట్టుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకోవటమే. చూడండి ఫ్రెండ్స్, ఇది దగ్గరికి అయిపోయింది ఆల్రెడీ. కర్రీ ఈజ్ రెడీ. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, ఇది కూడా ఇంకైపోతే అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఫినిష్. Thank you.